మనుషుల చేతుల్లో తయారైన విగ్రహాలు, మనుషులకి ఇచ్చిన చిత్రాలు దేవుడు కాదండి. దేవుడు అంటే సాయం. సాయం చేయాలి అన్న మంచి మనసు, సాయం చేయాలి అన్న మంచి ఆలోచన దేవుడండి. దేవుణ్ణి చూడాలంటే చర్చల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏం లేదు. దేవుణ్ణి చూడాలంటే గుడి గోపురాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏం లేదు. దేవుణ్ణి చూడాలి అంటే మసీదుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏం లేదండి. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, ఎవరైనా బాధలో ఉన్నారు అని తెలిస్తే, ఎవరైనా అవసరంలో ఉన్నారు అని తెలిస్తే, సాయం చేయకుండా ఉండలేని మనుషులు ఉంటారు చూడండి, వాళ్ళ కళ్ళలో ఒకసారి చూడండి, తప్పనిసరిగా దేవుడు మీకు కనిపిస్తారు. దేవుడు చాలా గొప్పవాడండి. మనుషుల ఆలోచనలు ఏ రోజు ఆయన్ని సరిగ్గా అంచనా వేయలేదు. ఈ భూమికి ఆయన యజమాని, మానవ జాతికి ఆయన యజమాని, అంతరిక్షానికి ఆయన యజమాని, మనుషులందరూ చనిపోయిన తర్వాత వెళ్ళాలని ఆశపడే పరలోకానికి ఆయన మహారాజండి. ఇష్టానుసారంగా బ్రతికిన తర్వాత వెళతామేమో అని భయపడే నరకానికి కూడా ఆయన యజమాని. ఆయన మనుషులకు సాయం చేసిన వాడే కానీ ఏ రోజు ఎవరి దగ్గర నుండి నాకు సాయం చేయమని అడిగిన వాడు కాదండి. మన దగ్గర ఉన్న వెండి బంగారాలు, మన దగ్గర ఉన్న స్థలాలు, పొలాలు, వాస్తులు, అంతస్తులు ఆయనకేం అవసరం లేదండి. ఆయన కేవలం మన హృదయాన్ని మాత్రమే కోరుకునేవాడు. ఈరోజు మీతో ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది, భేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు అని. ఈ మాట మీరు చాలా సందర్భాల్లో చదువుంటారు, చాలా సందర్భాల్లో గొప్ప గొప్ప దైవజనులు మాట్లాడినప్పుడు వినుంటారు. అయితే ఒక చిన్న మాట నన్ను చెప్పనివ్వండి. ఇవాళ ప్రతిరోజు ఆకలితో పస్తు పడుకునే వారు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది ఉంటారు అని ఒక అంచనా. అమ్మా నాన్న అని పిలవడానికి ఎవరూ లేని అనాథలు భుజాల మీద బత్తా సంచులు వేసుకుని బజారులో తిరుక్కుంటూ, రోడ్ల వెంబడి తిరుక్కుంటూ, చెత్త కుండీల దగ్గర కాగితాలు ఎరుకొని, చేతికి ఏదన్నా దొరికితే దాన్ని పట్టుకొని జాగ్రత్తగా దాంతోనే కడుపు నింపుకొని, ఎక్కడ పడుకోవాలో తెలియకుండా ఏ చెట్ల కిందనో, బస్టాండ్ల దగ్గరనో, రోడ్ల పక్కనో, ఫుట్పాత్ల మీదనో పడుకుంటూ జీవితాన్ని వెళ్లదీసేవారు ఈ భూమి మీద 2 కోట్ల మంది ఉన్నారు. మీకు తెలియని విషయం కాదది. ఈ కరోనా తెగులు వచ్చిన తరువాత భూలోకం మొత్తం కూడా ఇంటికి తాళాలు వేసుకున్నట్లుగా, ప్రతి దేశం కూడా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి మనుషుల పరిస్థితి మరీ దారుణంగా తయారైందండి. ఒకవైపు తినడానికి ఆహారం లేకుండా ఏడ్చేవారు, ఉండడానికి నివాస స్థలాలు లేక బాధపడేవారు, చేసుకోవడానికి పని లేక ఏడ్చేవారు. మరొకవైపు 100 కోట్ల రూపాయలకి, 1000 కోట్ల రూపాయలకి, 1,00,000 కోట్ల రూపాయలకు పడగలెత్తి పిల్ల పిల్ల తరాలు తిన్న తరగినంత ఆస్తి కలిగిన వారు, ఒకవైపు పస్తులతో చచ్చిపోతున్న వారు, ఇంకొక వైపు తిండెక్కువై అరగని వారు. భూమి ఇదిగో ఇలాంటి మనుషులను కళ్ళారా చూస్తుందండి. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు నమ్ముతున్న వారి మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటో తెలుసా? ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా అవసరంలో ఉన్న వారికి సాయం చేయడానికి ముందుకు రావాలండి. అది దేవుని వ్యక్తిత్వం. మీరు గమనించండి, సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరైనా వచ్చడిగితే, చూద్దాంలే బ్రదర్, ప్రార్థన చేద్దాంలే బ్రదర్ అని ఎప్పుడు అడగలేదండి. తన దగ్గరికి ఎవరు వచ్చినా, ఏ అవసరంలో వచ్చినా సాయం చేసి పంపించాడు. ఆ విషయం మీకు తెలుసు. ఈరోజు ఎవరైనా కష్టంలో ఉన్నామని మిమ్మల్ని సాయం అడిగినప్పుడు, ఎవరు సాయం అడగకపోయినా పర్లేదు, వాళ్ళు కష్టాల్లో ఉన్నారు అని మీకు అనిపించినప్పుడు దయచేసి మీరు సహాయం చేయండి. మీరు మాత్రమే కాదు, నేను కూడా సహాయం చేస్తాను, చేస్తున్నాను. సహాయం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే పేదలకు సహాయం చేసేవాడు యెహోవా దేవునికి అప్పించేవాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఎవరైనా అవసరంలో ఉండి మన దగ్గరకు వచ్చి అప్పడిగితే, అప్పిచ్చేటప్పుడు అప్పు అడుగుతున్న వారి ముఖం వైపు చూడండి, వాళ్ళు ఎంత బాధలో ఉన్నారో మీకు అర్థమవుతుంది. దేవుడు కూడా ఈరోజు నాకు అప్పిస్తారా అని మనల్ని అడుగుతున్నాడు. దేవునికి అప్పేలా ఇవ్వగలం? ఈరోజు మనం తింటున్న తిండి ఆయన పెట్టింది, కట్టుకుంటున్న బట్టలు ఆయనవి, బ్రతుకుతున్నటువంటి నివాస స్థలం ఆయనది, భూమి ఆయనది, పంచభూతాలు ఆయనవి, ఆయనకి మనం అప్పేలా ఇవ్వగలం? మన కోసం ప్రాణం ఇచ్చినటువంటి మన దేవుడు ఈరోజు నాకు అప్పిస్తారా అని అడుగుతున్నాడు. దాని అర్థం ఏంటి? పేదలకు మీరు సహాయం చేయండి అని అడుగుతున్నాడు, భేదలను మీరు కనికరించండి అని అడుగుతున్నాడు, భేదలను మీరు ఆదరించండి అని మనకు చెప్తున్నాడు. మీ సహాయం ఏమి ఒట్టిగా పోదండి. మీరు భేదలకు సహాయం చేస్తే నాకు మీరు అప్పించారని నేను అనుకుంటాను అని ఆయన అంటున్నాడు. మీరు ఉపకారం చేయండి, మీకు ప్రత్యుపకారం చేస్తాను అని ఆయన అంటున్నాడు. భూమి మీద ఉన్నటువంటి అనేక మంది ఈ రోజు ఆకలితో పస్తు పడుకుంటున్నారు. వాళ్ళకి చాలా మందికి వాళ్ళ తినడానికి కూడా ఆహారం లేదు. కానీ దేవుని మహాకృపను బట్టి మనకి ఈ రోజు సమృద్ధిని అనుగ్రహించాడు దేవుడు. మనకి తినడానికి ఉంది, కట్టుకోవడానికి ఉంది, ఉండడానికి ఉంది, నివసించడానికి ఉంది, 10 మందికి సాయం చేయడానికి కూడా మనకుంది. కానీ ఇవ్వాలి అన్న మనసు మాత్రమే చాలా మందిలో లేదండి. ఇతరులకు ఇవ్వాలి అన్న మనసు మాత్రమే చాలా మందిలో లేదు. మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి, నువ్వు క్రైస్తవుడు అయితే, ఈ వాక్యం ఉంటున్నటువంటి ప్రియమైన సహోదరుడు, నువ్వు క్రైస్తవుడు అయితే ఒక మాటని జ్ఞాపకం చేసుకో. అనేక మందికి సాయం చేసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. అదే యేసుక్రీస్తు గుణం. క్రైస్తవుడిగా జీవించడం అంటే మతం మార్చుకోవడం కాదు,
క్రైస్తవుడిగా జీవించడం అంటే మెడలో సిలివేసుకోవడం కాదు, క్రైస్తవునిగా జీవించడం అంటే పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకుని తిరగడం కాదు, క్రైస్తవునిగా జీవించడం అంటే మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసి రావడం మాత్రమే కాదు, క్రైస్తవునిగా జీవించడం అంటే క్రీస్తు వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడం. యేసుక్రీస్తు ప్రభు సాయం చేయడానికే భూమి మీదకి వచ్చాడండి. యేసుక్రీస్తు ప్రభు సాయం చేయడానికే, మనుషులకు సాయం చేయడానికే తన సమయాన్ని గడిపాడు. యేసుక్రీస్తు ప్రభు మనుషులను నరకం నుంచి, పాపం నుంచి, మరణం నుంచి విడిపించి మనిషికి గొప్ప సాయం చేయడానికే ఆయన శిలువ మీద బలైపోయాడు, మరణాన్ని జయించి మళ్ళీ తిరిగి లేచాడు. మనుషులకు సాయం చేసే గొప్ప గుణం దేవునిదండి. ఈరోజు దేవునికి చేసే అవకాశం, దేవునికి సాయం చేసే అవకాశం మనకు వచ్చింది. ఇవాళ పేదవారికి సాయం చేద్దాం, లేని వారికి సాయం చేద్దాం, అవసరంలో ఉన్న వారికి సాయం చేద్దాం. డబ్బులంత మాత్రం సరిపోదు. మీకు ఒక మాట చెప్పనే ఉంది, మనకంటే తెలివి కలిగిన వారు, మనకంటే జ్ఞానం కలిగిన వారు, మనకంటే బాగా చదువుకున్నవారు, మనకంటే బుద్ధి కలిగిన వారు చాలా మందికి ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. కానీ దేవుడు నీకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు కనీసం ఇల్లు కూడా కనవని పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఈరోజు చాలా ఆస్తికి యజమానులు చేశారు. మనకంటే గొప్పవారు ఎంతోమంది చచ్చిపోయారు, కానీ మనం ఇంకా బ్రతికే ఉన్నాం. ఎందుకు తెలుసా? దేవుడు తను చెప్పినటువంటి పని మన ద్వారా జరిగించాలని ఆశపడుతున్నాడు. అనేక మందికి సాయం చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన మీద ఉంది. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమన్నాడు మీకు జ్ఞాపకం ఉందా? బాప్తిస్మ పొందడానికి తన దగ్గరకు వచ్చినటువంటి వారిని చూసి, నీ దగ్గర రెండు అంగీలు ఉంటే ఒక అంగీ లేని వాడికి ఇవ్వమన్నాడు, రెండు వస్త్రాలు ఉంటేనే ఒక వస్త్రం లేని వాడికి ఇవ్వమన్నాడే. మరి ఈరోజు బీరువా నిండా ఎన్ని బట్టలు ఉన్నాయి మనకి? ఈరోజు సెల్ఫుల నిండా ఎన్ని బట్టలు ఉన్నాయి మనకి? రెండు ఉంటేనే ఒకటి ఇవ్వాలి అంటే మరి ఉన్నటువంటి ఆ వస్త్రాలలో సగభాగం పేదలవే కదా, అవి ఇచ్చేవారమే ఉన్నావు మనం. ఈరోజు మీ దగ్గర ఆహారం ఉంటే అది లేని వారికి పంచిపెట్టండి అని దేవుడు చెప్పాడు. ఈ రోజు మాత్రమే కాదు, ఈ సంవత్సరానికి మాత్రమే కాదు, 10 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు తిన్నా తరగని ఆహారం కలిగినటువంటి అనేక మంది శ్రీమంతులు ఈరోజు క్రైస్తవులుగా ఉన్నారు. మరి ఎంతమందికి సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు? మరి కొద్దిమంది, ఎంతో కొంతమంది దేవుని మనస్సు కలిగిన వారు ఈరోజు అనేక మందికి సాయం చేస్తున్నారు. సాయం చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలియాలా తెలియొద్దా అన్నది కొంచెం సేపు పక్కన పెట్టండి. పరిశుద్ధ గ్రంథంలో నీ కుడి చేతితో నువ్వు సహాయం చేసినప్పుడు నీ ఎడం చేతికి ఆ విషయం తెలియాల్సిన అవసరం లేదు. రహస్య మందు చూస్తున్నటువంటి నీ తండ్రి తప్పనిసరిగా అప్పుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని అన్నారు. అవునండి, మనం చేస్తున్నటువంటి సహాయం ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒక చేతితో సాయం చేసి మరొక చేతితో ఫోటో తీసి ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా పెడుతున్న వారిని కూడా నేను తప్పట్టునండి, ఎందుకంటే ఎంతోమంది ఆస్తిపరులు ఉన్నారు కానీ అందరికీ సాయం చేయాలన్న ఆలోచన లేదు. కానీ కొంతమంది మాత్రం వారి కష్టార్జితంలో నుంచి, వారు కలిగిన దానిలో నుంచి, వారి దగ్గర ఉన్నటువంటి డబ్బుల నుంచి చాలామంది పేదలకు సాయం చేస్తున్నారు. అలా సాయం చేసినటువంటి ఆ ఫొటోస్ ఫేస్బుక్లోకి అప్లోడ్ చేస్తున్నారు. దానివల్ల మరికొంతమంది సాయం చేయడానికి ముందుకు వస్తారేమో అన్న సదుద్దేశమే వారిలో ఉండొచ్చు. వారిని తప్పు పట్టాల్సిన అవసరం ఏమి లేదు, వారిని కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఏ పని చేయకుండా కూర్చొని కేవలం విమర్శించే పనే పెట్టుకున్న వారితో నేను చెప్తున్నాను. దయచేసి ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఎవరు చేసే పని వారు చేస్తున్నారు, వారు చేయగలిగినంత వారు చేస్తున్నారు. మేము చేసే పని వాళ్ళు మనుషులతో చెప్తున్నారు. వారిని విమర్శిస్తున్నటువంటి వారు సాయం చేయడానికి ముందుకు రావాలి. ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోటోలు తీయాల్సిన అవసరం ఏమి లేకపోవచ్చు, 10 మందికి చెప్పుకోవాల్సిన అవసరం ఏమి లేకపోవచ్చు, సాయం పొందిన వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, సాయం చేసిన వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ తప్పనిసరిగా మనంతట మనం కూడా కొంతమందికి సహాయం చేయవలసిన వారమే ఉన్నాం. మీరు చూడండి, ఇవాళ ఏ ఇంటి దగ్గరైనా తలుపులు వేసుకుని లోపల ఉన్నారు జనం. తినడానికి ఉందో లేదో, అన్నం వండుకుని ఎన్ని రోజులు అవుతుందో, కడుపు నిండా తినే రోజులు అవుతుందో, రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, పులి పని చేసుకుంటేనే కానీ పళ్ళలోని కన్నం రాని వాళ్ళు అనేక మంది ఉన్నారు, 24 గంటలు కష్టపడితేనే కానీ బిడ్డలకి ఇన్ని పాలు కొనిపెట్టలేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈరోజు సాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉందండి. మనం దేవుని పిల్లలు, యెహోవా దేవునికి అప్పించే గొప్ప భాగ్యం మనకు ఉంది. వాడు ఆయన అంటున్నాడు, బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు అని. దేవునికి అప్పిద్దామండి. ఇంత గొప్ప అవకాశం ఎవరికి వస్తుంది? దేవునికే అప్పించే అవకాశం ఎవరికి ఉంటుంది? సామెతల గ్రంథంలో సొలొమోను చక్రవర్తి మరొక చోట అంటాడు, అప్పు తీసుకున్నవాడు అప్పించిన వాడికి దాసుడు అని. నువ్వు పేదలకు సహాయం చేయగలిగితే, నువ్వు లేని వారికి సహాయం చేయగలిగితే, నువ్వు అవసరంలో ఉన్న వారికి సహాయం చేయగలిగితే యెహోవా దేవునికి సహాయం చేసినట్లే. అప్పుడు దాసుడు అంటే బానిస అంటాం. దేవుడు పేదలకు సహాయం చేసినటువంటి నీకు బానిసగా ఉంటాను అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నువ్వు పేదలకి ఉపకారం చేయి, నీకు నేను ప్రతి ఉపకారం చేస్తాను. నువ్వు ఈరోజు నీ దగ్గర ఉన్న డబ్బుతో పేదలకి ఉపకారం చేయి, నేను నీకు ప్రతి ఉపకారం చేస్తాను. నువ్వు అవసరంలో ఉన్నప్పుడు నేను తప్పనిసరిగా వస్తాను. ఈ రోజు లేని వారికి నువ్వు ఇస్తే నీకు లేనప్పుడు నేను తప్పనిసరిగా వస్తాను. నువ్వు ఏ కష్టంలో ఉన్నా నేను తప్పనిసరిగా వస్తాను. ఈ రోజు నువ్వు పేదలకు సహాయం చేస్తే నీకు సాయం అవసరమైనప్పుడు నేను తప్పనిసరిగా నీకు ప్రత్యుపకారం చేయడానికి వస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప హామీ ఈరోజు మనకి ఇవ్వబడింది. ఎవరినైనా తెలియగలుగుతాను, డబ్బులు పట్టుకునేమని వెళ్ళిపోతామా? సంపాదించిన ఆస్తిని పట్టుకునేమని వెళ్ళిపోతామా? 100 కోట్లు సంపాదించిన వాళ్ళు
భూమి మీద ఆ డబ్బును వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు కదండి. వేల కోట్లు సంపాదించిన వాళ్ళు భూమి మీద ఆ డబ్బును వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు కదండి. బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న వాళ్ళు భూమి మీద ఆ డబ్బును వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు కదండి. ఎవరైనా చచ్చిపోయిన తర్వాత వాడు సంపాదించిందంతా తీసుకుని వెళ్ళిన వారు ఎవరైనా తెలుసా? మరి ఎందుకంటే దురాశ, ఎందుకంటే అత్యాశ. భూలోకంలో ఉన్నటువంటి అన్నిలు విడిచిపెట్టండి. దేవుని పిల్లలమైనటువంటి మనకి ఎంత బాధ్యత ఉండాలి? లేని వారికి సాయం చేయడం కోసం ఈరోజు క్రైస్తవ జనాంగం మొత్తం కూడా కదిలి రావాలి. తప్పనిసరిగా మీరెవరికి సాయం చేస్తున్న విషయం చెప్పాల్సిన అవసరం లేదు. మీరెవరికి అకౌంటబిలిటీ కాదు. మీరు సాయం చేస్తున్నారన్న విషయం మీ మనసుకి, ఆ సాయం పొందిన వారికి, చూస్తున్న దేవుడికి తెలిస్తే చాలు. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి ఆ పని ప్రారంభించండి. ఎందుకు తెలుసా? దేవుని పిల్లలమైన మనం యేసుక్రీస్తుని పోలి నడిచే వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువులాగా మనం సాయం చేసేవారమై ఉన్నాం. ఆకలితో వస్తే అన్నం పెట్టాడు, రోగాలతో వస్తే స్వస్థపరిచాడు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలబడ్డాడు, చివరికి ప్రాణాలే ఇచ్చి యేసుక్రీస్తు ప్రభువు మన కోసం మరణించి తిరిగి లేచాడు. అటువంటి జీవిత విధానాన్ని మనం కలిగి ఉండాలి. ఈరోజు నేను నిన్ను అడుగుతున్నాను, నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే నీ ఇంటి పక్కన, నీ ఊర్లో, నీకు తెలిసినటువంటి చుట్ట బంధువుల్లో, నీకు తెలిసినటువంటి స్నేహితుల్లో, నీకు తెలియనటువంటి పరదేశుల మధ్య లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దయచేసి వారి వైపు చూడు. ఎవరికి ఏ అవసరం ఉందో చూడు. నీ దగ్గర ఇవ్వడానికి కానీ ఉంటే మాత్రం దయచేసి నువ్వు వెనకాడద్దు. ఎందుకో తెలుసా? మనిషి చేసే ప్రతి క్రియకు దేవుడు బహుమానం ఇస్తాను అని చెప్పాడు. నువ్వు చేస్తున్న పనులు మంచివైనా చెడ్డవైనా దేవుడిచ్చే బహుమానం నువ్వు తీసుకోవడం తప్పదు. ఇది నీకు గొప్ప అవకాశం. యెహోవా దేవునికి అప్పివ్వడానికి నీకున్నటువంటి గొప్ప అవకాశం. ఈ రోజు నువ్వు చిన్న సాయం చేస్తే దేవుడు నీకు జీవితకాలం సాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని కోసం నిలబడదాం, దేవుని మనసును కలిగి జీవిద్దాం, అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలబడదాం, లేని వారికి సాయం చేద్దాం. దేవుడు మనందరినీ ఆశీర్వదిస్తాడు, దేవుడు మనందరినీ దీవిస్తాడు.